ఇంకా భారతదేశంలో 21 రోజుల లాక్డౌన్ అమల్లోనే ఉంది. ఇంకా ఆ లాక్డౌన్ పూర్తి అవ్వాలి అంటే దగ్గర దగ్గర వారం రోజుల వరకు ఉంది. అయితే ఇక ఇదే నేపథ్యంలో అటువైపు ప్రజలకు, ఇటు ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, అలాగే కేంద్రానికి ప్రతి ఒక్కరి మదిలో ఉన్న ఒకే ఒక ప్రశ్న, లాక్డౌన్ పొడిగిస్తారా? ఒకవేళ పొడిగించకపోతే ఎటువంటి ఆంక్షలు ఉంటాయి? ఒకవేళ పొడిగిస్తే ఎటువంటి ఆంక్షలు ఉంటాయి? ఎన్నింటి వరకు పొడిగిస్తారు? ఏ తేదీ వరకు పొడిగిస్తారు అనేది సర్వత్రా ఆసక్తి ఉంది. అసలు ముందులోకి వెళ్ళాలా, ప్రజలు వెనకతోనే ఆగిపోవాలా అనే సంశయాలు కూడా ఉన్నాయి. ఇక ఇదే క్రమంలో కేంద్రం అన్ని రాష్ట్రాలతోనూ సమగ్రంగా చర్చలు నిర్వహిస్తోంది. ఏ ఏ రాష్ట్రాన్ని, ఏ ఏ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దిశగా ఇప్పుడు కేంద్రం నడుస్తోందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక గమనించినట్టయితే దేశానికి సంబంధించి 90% రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ కూడా లాక్డౌన్ పొడిగించాలని కోరుతున్నారు. ఎక్కడైతే రాష్ట్రాలు మేఘాలయ, ఒరిస్సా, ఇవి తప్ప ఇక్కడ ఎక్కువగా కూడా ఈ వ్యాధి ప్రబలత లేకపోవడంతో పెద్దగా మాకు లాక్డౌన్తో అవసరం లేదు అన్న ధీమాని వ్యక్తం చేస్తున్నారు. ఇక వాటిని వదిలేస్తే మిగతావన్నీ కూడా లాక్డౌన్ పొడిగించాలన్న యోచనలోనే ఉన్నారు. మరి లాక్డౌన్ పొడిగించాలి అంటే ఎన్ని రోజులు పొడిగించాలి? పొడిగించే సమయంలో ఎటువంటి ఆంక్షలు పెట్టాలి? ఇప్పటికే 21 రోజుల లాక్డౌన్కి ముందు జనతాది కూడా మనందరం చేస్తూ 22 రోజుల పాటు సుదీర్ఘమైన లాక్డౌన్లో భారతదేశం ఉంది. అయితే ఇక ఇదే క్రమంలో కేంద్రం కొన్ని ఆంక్షలు పెట్టే దిశగా ఆలోచిస్తుంది. మరి ఆ ఆంక్షలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే లాక్డౌన్ను ఉంచినా, పొడిగించినా, లేకపోతే పూర్తిగా ఎత్తివేసినా కూడా కొన్ని ఆంక్షల్ని అయితే విధిస్తుంది. మొదటిగా స్టేట్ బోర్డర్స్ని ఇప్పుడే కూడా తెరిచే ప్రసక్తే లేదని తెలుస్తుంది. ఎందుకని అంటే ఒక రాష్ట్రంలో ఎక్కువగా బాధితులు, ఇంకొక రాష్ట్రంలో తక్కువగా బాధితులు ఉండటం వల్ల ఎక్కడైతే రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ఇంటీరియర్ బోర్డర్స్ని ఇప్పుడప్పుడే ఓపెన్ చేసే యోచనలో లేదు. అలాగే విద్యా సంస్థలు, మాల్స్, సినిమా థియేటర్స్, గుడులు ఇలాంటి సామూహిక చోట్లలో కూడా పొడిగించే దిశను అమలు చేసేటట్టు లేదు. ఇక అంతేకాకుండా ఎక్కడైతే వ్యాధి ప్రబలత అనేది ఎక్కువగా ఉందో దానికి సంబంధించి అక్కడ కొద్దిగా చర్యలను కఠినం చేయాలని ఆలోచిస్తోంది. ఎందుకని అంటే వాళ్ళ ఇంటికే సరుకులు తీసుకురావటము, అలాగే వాళ్ళకి పారిశుద్ధ్యత మీద ఇంకాస్త ఎక్కువగా అవగాహన కల్పించడము చేస్తుంది. ఎక్కడైనా ఎవరైనా సరే సామూహికంగా ఉన్నా, లేకపోతే విదేశాల నుంచి ఇంకా ఎవరైనా వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ దృష్టిలోకి వచ్చిన వాళ్ళని కానీ వెంటనే వాళ్ళని తరలింపు చర్యలు చేపట్టే దిశగా చేస్తుంది. ఇక పూర్తిగా రవాణాకి సంబంధించి ఇప్పుడప్పుడే రవాణా కూడా తిరిగే యోచన లేదు. ట్రైన్లు, అలాగే బస్సులు, ఫ్లైట్లు, ఇంకా ఇవన్నీ కూడా మే తర్వాతనే, అంటే మే 15 తర్వాత నుంచి అప్పుడు ఉన్న వ్యాధి ప్రబలతను బట్టి తెరిచే అవకాశం ఉంది. ఇక మద్యం షాపులు, ఇతరితర గుమిగూడే ప్రదేశాలను కూడా పూర్తిగా మూసివేస్తున్నారు. ఇక ఆ తర్వాత లాక్డౌన్ పొడిగించే విషయంలో ప్రజలకి కూడా కొన్ని సమయ నియమాలు పెట్టే అవకాశం కనబడుతుంది. అంటే ఈ సమయంలోనే వీళ్ళు బయటికి రావాలని, అది కూడా ఇంతింత తేడాతో రావాలని తెలుస్తుంది. ఇక పొడిగింపు విషయాల్లోకి వచ్చినట్టయితే ఒక రాష్ట్రానికి పాక్షికంగా సడలింపు, లేదా మరొక రాష్ట్రానికి పూర్తిగా సడలింపు, లేదా మరికొన్నిటికి సడలింపుని చర్యల్ని కఠినం, ఇట్లాంటి దిశగా కూడా ఆలోచిస్తుంది. ఇదంతా కూడా పూర్తిగా వాళ్ళ వాళ్ళకి సంబంధించి. అంతేకాకుండా ఇక రాష్ట్రాలు, అలాగే దేశ రాజధానులు, ఇవన్నీ కూడా ఆర్థికంగా దెబ్బతిరకంగా కూడా చర్యలు చేపడుతుంది. అయితే చాలామంది 14 తర్వాత లాక్డౌన్ ఉన్నప్పటికీ, లేనప్పటికీ, పాక్షికంగా ఉన్నప్పటికీ ఇక మనం జాగ్రత్తలు వహించక్కర్లేదని కొంతమంది అనుకుంటూ ఉంటారు. తెలియని వాళ్ళు ఒకేసారి రోడ్ల మీదకి వచ్చేసి సామాజిక దూరాన్ని పాటించకపోలేనటువంటి అవకాశం ఉన్నందువల్ల కేంద్రం ఇప్పుడు ఆ దృష్టిలో కూడా ఆలోచనలు చేపడుతుంది. ఇప్పటికే స్వీడన్, సింగపూర్ లాంటి కంట్రీస్ ఇట్లాంటి యోచననే పాటిస్తున్నాయి. ఒకరి నుంచి ఒకరు దూరంగా పెట్టడం అలాంటివన్నీ చేస్తుంది. అంతేకాకుండా విద్యా సంవత్సరం ఎక్కడా కూడా వృధా అవ్వకుండా దానికి సంబంధించిన చర్యలు చేపడుతుంది. ఇక అతి ముఖ్యమైనది, అత్యంత కీలకమైనది ఏంటి అంటే వలస కార్మికులు, అలాగే కూలీ రైతులు. ఇక వీళ్ళ పరిస్థితి నిజంగా అద్వానం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ లాక్డౌన్ సమయంలో ఇళ్ళకి వెళ్ళలేక, ఉన్న చోట ఉండలేక వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు. ఇక వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చాలా పెద్ద కీలక నిర్ణయమే కేంద్రం తీసుకోబోతోందని తెలుస్తుంది.
మరైతే లాక్డౌన్ పొడిగిస్తే ఎన్ని రోజులు పొడిగిస్తారు అనేది కూడా చాలా పెద్ద ప్రశ్నగా మనకి మన కళ్ళ ముందుంది. అయితే లాక్డౌన్ కనుక పొడిగించినట్టయితే అది దాదాపుగా ఇంకొక వారం రోజుల నుంచి 11 రోజులు పూర్తిగా వ్యాధి యొక్క ప్రబలతను బట్టే ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది. అయితే మరి ఈ రకంగా లాక్డౌన్ పొడిగించినా పొడిగించకపోయినా పాక్షికంగా ఉన్న ఈ ఆంక్షలు అయితే తప్పనిసరిగా ఉంటాయని, ఇక అప్పటి పరిస్థితులని బట్టి ఆంక్షలు కొన్ని తీయటమా కలపటమా అనేది ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది.